క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని పటాంచరు శాసనసభ్యులు గూడెం మైపాలరెడ్డి అన్నారు. గురువారం పటాంచరు మండల పరిధిలోని లగ్డారం గ్రామంలో లగ్డారం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లగ్డారం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాంచరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, మాణిక్ రెడ్డి, విజయ్ కుమార్, అరుణ్ కుమార్, చైర్మన్ సంతోష్ రెడ్డి, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్, టిఆర్ఎస్ నేత రామిరెడ్డి, సెక్రటరీ కరుణా యాదవ్, వైస్ చైర్మన్ అచ్యుత్ రెడ్డి, ఎంపీటీసీ శైలజ, శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. सो युद्ध क्रीडा स्फूर्ति वाल स्की इंप्रूव चेयड़ा मन गत 5 संवत्सराल मन लग्डारम स्पोर्ट्स असोसिएशन क्रिकेट टूर्नामेंट पेड़ प्रती जनवरी संक्रांति सीजन लो सो इध 5th टाइम कंटिन्यूस मन सीजन मन नॉन स्टॉप का प्रती सारी कंटिन्यू चेस्तुन्नाम सो तद्वारा स्कूल पिल एज नुंचे मन योग मंची क्रीडाकारुलनु तीर्चिदिद्दडानिकि मन ग्राम पेद्दलु మళ్ళీ యూత్ అందరు కలిసి మనం సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి కూడా మనం 5th సీజన్ ప్రతి సంవత్సరం మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐపీఎల్ లాగానే ఎల్పీఎల్ కండక్ట్ చేస్తున్నాము. లగ్డారం స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రారంభించింది. గౌరవ అతిథులు మా మైపాలరెడ్డి గారు వచ్చారు, గూడెం మైపాలరెడ్డి గారు వచ్చారు, అలాగే పటాంచరు కార్పొరేటర్ గారు వచ్చారు, నందీశ్వర్ గౌడ్ గారు వచ్చారు. సో మేము పార్టీలకు అతీతంగా అందరికీ ఇన్వైట్ చేశాము. సో వాళ్ళ అవైలబిలిటీ బట్టి అందరూ కూడా మాకు సముఖంగా వ్యక్తం చేశారు. అందరూ వస్తామని చెప్పేసి గ్రౌండ్ అన్ని సదుపాయాలు ఉన్నాయా? గ్రౌండ్ లో సదుపాయాలు మేము అసోసియేషన్ నుంచి అందరినీ ఫండింగ్ అడుగుతున్నాము. అందరూ చాలా సపోర్టివ్ ఉన్నారు. ఫర్దర్ గా కూడా మేము ఇంకా ముందుకు వెళ్తాము. మాది రిజిస్టర్డ్ అసోసియేషన్. మేము ఫర్దర్ గా కూడా ఈవెన్ నాట్ ఓన్లీ లీడర్స్ కాకుండా కానీ ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ దగ్గరికి వెళ్తాము. యాజ్ అ సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా మాకు ఏమైనా ట్రై చేస్తే అట్లా కూడా మేము చేయడానికి ఉన్నాము. యాజ్ ఆఫ్ నో మేమైతే బోర్డ్ మెంబర్స్ 20, రిజిస్టర్డ్ మెంబర్స్ ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఉన్నాం. మేము 13th నుంచి స్టార్ట్ మనకు లీగ్ మ్యాచెస్ 2 డేస్, దాని తర్వాత సాటర్డే సండే సెమీస్ ఫైనల్స్. సో ఈవెన్ మేము ఎమ్మెల్యే గారిని కూడా కలగడం జరిగింది. మేము ఒక 80 మెంబర్స్ని అందరం కలిసి ఫస్ట్ ఆహ్వాన పత్రిక ఇచ్చాము, అంటే ఇనాగ్రేషన్ కోసము. ప్లస్ ఈవెన్ మేము ఇన్ఫామ్ చేసాము, మనం ప్రతి సంవత్సరం కూడా ఇది గవర్నమెంట్ అలర్టెడ్ ఏరియా, సో మనకు గ్రౌండ్ కోసం సహకరించాలని కోరాము. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులను ఇంకా అనుభవజ్ఞులను పెద్దలను కూడా కలిసాము. నా పేరు చంద్రశేఖర్ గౌడ్. ఈరోజు 13 జనవరి, ప్రతి సంవత్సరం ఇలాగే ఎల్పీఎల్ సెషన్ 5 ఇది. ప్రతి సంవత్సరం ఇదే డేట్ రోజు మేము ఎల్పీఎల్ స్టార్ట్ చేస్తాము. ఈరోజు మా ఎమ్మెల్యే గారు గూడెం మైపాలరెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, ఇంకా మిగతా పెద్దలందరూ కలిసి దానికి సహకరించడం జరిగింది. మేము ఈరోజు మన గూడెం మైపాలరెడ్డి ఎమ్మెల్యే గారిని గ్రౌండ్ కోసం మేము ప్రపోజల్ చేయడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా ఆయన స్పందించారు, ప్రయత్నం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. మా అందరికీ సహకరించినందుకు అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు.